ఈ సంస్థలో చేరక ముందు మేము ఎలా ఉండాలి ఏ విధంగా మాట్లాడటం అవి కూడా మాకు తెలిసేది కాదు మాకు వచ్చే మరి గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి కూడా మాకు తెలిసే కావు ఇందులో వచ్చిన తర్వాత కూడా ఈ మాట్లాడటం అనేది కూడా తెలిసేది కాదు నలుగురితో కలిసి ఉండటం ఎలా మాట్లాడటం ఎలా అవి కూడా తెలిసే కావు మేము ఒకరికొకరు కట్టుబాటు ఉండటం కూడా తెలిసేది కాదు ఇప్పుడు గ్రూపులుగా అక్కడ ట్రైనింగ్లు అవ్వటం వల్ల మాకు భూమిలో మరి ఏ మందు వేయాలి ఏ పంట వేయాలి ఏ విధంగా ఉండాలి మరి అవన్నీ కూడా మాకు ట్రైనింగ్ల ద్వారా మరి సార్లను పిలిపించి మరి ఇక ఆరోగ్య పరంగా అయితే డాక్టర్ని పిలిపించారు మరి సమస్యల పరంగా అయితే లాయర్ని పిలిపించారు మరి అలాగే మరి మన సమాజంలో జరుగుతున్న అత్యాచారాల గురించి మరి పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ గారిని పిలిపించారు మరి అలాగే వ్యవసాయం గురించి మరి అగ్రికల్చర్ ఆఫీస్ నుండి మరి సార్లను పిలిపించి మట్టి నమూనా చేపించారు ట్రైనింగ్లు పెట్టారు వెళ్ళేసి ట్రైనింగ్కి ఇచ్చి మంచిగా వ్యవసాయం గురించి చెప్పారు హెల్త్ గురించి చెప్పారు ఇప్పుడు మన పంటల గురించి చెప్పారు మందులు ఎలా కొట్ట వ్యవసాయం ఎలా చేయాలో చెప్పారు మంచి ట్రైనింగ్ ఇచ్చారు మాకు మేము వేరే చోట వెళ్ళకోకుండా వడ్డీ వ్యాపారం వెళ్ళకోకుండా దీని నుండి మాకంటే వాళ్ళకి డబ్బులు కట్టకోకుండా మా సొంతంగా ఇచ్చారు ఇంతకుముందు వడ్డీ వ్యాపారుల దగ్గర నుండి వడ్డీకి పట్టుకొచ్చి ఎరువులు కానీ విత్తనాలు కానీ కొనుక్కొచ్చి పెట్టుకునేటోళ్ళము ఇప్పుడు మాకు గుడ్ చాపర్టీ సంస్థ నుండి 10,000 ఆర్థిక సహాయం చేయటం వల్ల మేము వడ్డీ వ్యాపారుల దగ్గర వెళ్ళట్లేదు అన్ని ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఈ అమౌంట్ తోటి ఈ పైసలతోటి కొనుక్కొచ్చుకుంటున్నాం లేదు ఎవరితో ఎలా మాట్లాడ చదువు రాకపోయినా మాకు మంచి ట్రైనింగ్లు చెప్పటం వల్ల ఎవరు వచ్చి అడిగినా మేము చెప్పగలుగుతున్నాము మా గ్రామంలో వచ్చిన ఇప్పుడు ముందు మీరు ఎక్కడ నేర్చుకున్నారంటే మేము గుడిసె పాఠ సంస్థ నుండి నేర్చుకుంటున్నాం కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం కదా ధైర్యం వస్తుంది సార్ ఎవరు వచ్చి అడిగినా ధైర్యం వస్తుంది మాకు ఎలా మాట్లాడాలనేది ఈ ట్రైనింగ్ల వల్ల చాలా నేర్చుకుంటున్నాము ఈ గుడిసె పాఠ సంస్థ సహాయం వల్ల మంచిగా పంటలు పండిస్తున్నాము మంచిగా ఆయిల్ ఇంజన్లు ఇచ్చారు పైస్ ప్లేయర్ ఇచ్చారు పంపులు మంచిగా అంటే మంచి మాటలు చెప్తున్నారు దానివల్ల నేర్చుకొని ఈ పంటను మంచిగా పండించుకుంటున్నాము